వెల్కమ్ టు సామాన్యుడితో సుమన్ టీవీ. నమస్తే మా. నమస్తే జయ, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులైందిరా. అవునమ్మా, చాలా రోజులు అయిపోతుంది. సామాన్యుడితో సుమన్ టీవీ అని మనం ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చాం కదా, నెంబర్ ఆఫ్ మెసేజెస్ అమ్మా. అవునా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీతో మాట్లాడాలనుకునే వాళ్ళు పర్టిక్యులర్గా మాకు కల్పవల్లి అమ్మతో దీనికి సంబంధించి మాకున్న ఒక సమస్యకి పరిష్కారం కావాలి, ఆవిడ ఏం చెప్తారో ఆవిడ సలహా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము, ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. అట్లా మనకున్న ప్రతి గెస్ట్ తోను, ఏ గెస్ట్ తో కావాలనుకుంటే ఆ గెస్ట్ తో. అవును, మనకే 10-15 మంది ప్యానల్ గెస్ట్లు ఉన్నారు కాబట్టి. సో నాకు కూడా కొంచెం నా పని చాలా సులువైపోతుంది, స్పెసిఫిక్ గా పేరు పెడుతున్నారు కాబట్టి మీతో మాట్లాడించేస్తున్నాను. అయితే విషయంలోకి వెళ్ళిపోదాం అమ్మా, టైం అయిపోతుంది కాబట్టి. రాధ అని ఒక అమ్మాయి మనకి వాట్సాప్ మెసేజ్ చేస్తుందమ్మా, సామాన్యుడితో సుమన్ టీవీకి. పెళ్ళి అయింది, అంత బాగుందమ్మా, కానీ ఏదో సమస్య, ఏదో వెళితి. ఏంటమ్మా అంటే, మెసేజ్లో నాకు అర్థమైనంత వరకు వాళ్ళు పర్సనల్గా ఏదో సమస్య ఫేస్ చేస్తున్నారు. చెప్పుకోలేకపోతుంది, చాలా భలే మదన పడిపోతుంది. కానీ చాలా మంది ఉంటారు కదమ్మా. చాలా మంది ఉన్నారమ్మా, అందుకే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలంటే మాలాంటి దగ్గర కౌన్సిలింగ్ రావాలమ్మా. ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా అమ్మలు, గవర్నమెంట్ కూడా కౌన్సిలింగ్ చెయ్యమని చెప్పి చెప్తోంది. అవునట. ఇప్పుడు ఉండేటువంటి, నేను ఒక రోజు టాపిక్ చేద్దాం మనం, షూర్. దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, కొన్ని కొన్ని వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయి, వ్యవస్థలు అవస్థలు వస్తున్నాయి. కానీ అట్లా మనలో మనమే ఉంచేసుకొని కుమిలిపోయి పని చేశారా మీరు? అవునవును. సుమన్ టీవీలో ఎంత బ్రహ్మాండమైన పని అంటే, మీరు సామాన్యుడితో సుమన్ టీవీ అని పెట్టడం వల్ల ఎంతో మందికి ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదు ఫస్ట్. ఇలాంటి వాటి వల్ల కొంతమంది ఇప్పుడు ఫ్యామిలీలో షేర్ చేసుకోలేరు, ఇటు చెప్పుకోలేరు అటు చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ నమ్మి చెప్పలేరు, చెప్తే ఏమవుతుందో, వాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తారో అనే ఒక అనుమానం. అవును. సో ఇలా ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకోవటమే సంతోషం. అది చాలా బాగుంది అసలు. అవును, అలా అనుకోవడం కూడా గొప్పే. చూద్దాం చేయమ్మా. అమ్మా, మీకు కౌన్సిలింగ్ కూడా వస్తూ ఉంటాయా ఇలాంటి కేసెస్? బ్రహ్మాండంగా బోల్డ్ వస్తుంటాయి. మీరు కూడా ఏదైనా అవసరం అయితే జయ, నేను చెప్పదలుచుకున్నది అదే. అమ్మా, వాళ్ళకి ఏదైనా కావాలంటే కూడా మనం మీ సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాం, మన దగ్గర వాళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాం కూడా. హలో, రాధగారండి? అవునండి, నేను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, జయానండి. ఓకే మేడం. హాయ్ రాధగారు, బాగున్నారా? బాగున్నానండి. ఓకే, మీ పర్సనల్ ఇష్యూ గురించి నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారు, కల్పవల్లి అమ్మతో మాట్లాడించాలని. అవును మేడం. అమ్మ ఉన్నారు స్టూడియోలో, మరి ఒక్కసారి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మతో. మీరు ఫ్రీగా ఉన్నారా, మాట్లాడగలరా? మాట్లాడతాను. రైట్, ఒక్కసారి ఇస్తున్నాను చూడండి రాధా. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరమ్మా, రాధేనా? అవును మేడం, నేను రాధాని మాట్లాడుతున్నా. చెప్పు నాన్న, ఏంటి, ఎలా ఉన్నారు, ఏం సంగతులు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ తల్లి. ఏంటి సమస్య ఏంటి? మేడం, నా మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది మేడం. ఓకే. ఇంట్లో అందరూ బాగానే ఉంటారు మేడం, అంటే ఫైనాన్షియల్ గా కానీ నాతో ఉండే విధానం కానీ అంతా బాగుంది. మా గానీ, మా ఆయనకు నాకు మాత్రమే అంటే చిన్న చిన్న గొడవలు మేడం. అసలు అది రీజన్ కూడా నాకు ఎందుకు వస్తున్నాయి ఏంది అని ఏం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. అసలు ఈ గొడవలు అంటే ఎక్కడికి దారి తీస్తాయి? దీనివల్ల మేము అంటే ఫ్యూచర్ లో ఉండలేమేమో, మేము అసలు ఫ్యూచర్ లో బాగుండలేమేమో మేమిద్దరము అనే భయం కూడా వస్తుంది. అవును మేడం. అయితే నాకు అర్థమైందమ్మా, నీ బాధ, నీ భాష, నీ భావన మూడు అర్థమయ్యాయి నాకు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ముందు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. అవును. అయితే నీకు పెద్దది. కారణం ఏంటో చెప్పనా? నీకే కాదు, ప్రతి భార్య భర్త మధ్యలో ఇలాంటి గ్యాప్స్ ప్రతిరోజు ప్రతి నిమిషం పెరిగిపోతున్నాయి ప్రస్తుత సమాజంలో. కారణం ఏమిటి అని అంటే, అసలు మీకు వివాహ వ్యవస్థ అంటే ఏంటో తెలియదు. పెళ్ళికి ముందు ఏం తెలుసు? తెలియదు. మీరేమనుకుంటారంటే పెళ్ళవ్వగానే చక్కగా అత్తగారింటికి వెళ్ళిపోతామనో, భర్త ఉంటాడు, ఏదో హాయిగా సరదాగా తిరుగుతాము, ఉద్యోగం వస్తుంది, డబ్బులకు ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉండొచ్చు, సోషల్ లైఫ్ బాగుంటుంది, ఇవన్నీ మీరు ఆలోచిస్తారు. కానీ అసలైన విషయాన్ని మాత్రం ఎవరిని అడగలేరు, అడగరు, తెలుసుకోలేరు. ఎందువల్ల కారణం ఏంటంటే, అందరూ ఒకే రకంగా ఉండరు రాధా.
ఎలా ఉంటాయంటే మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి వివాహ జీవితం ఏదైతే ఉంటుందో దాన్నే వైవాహిక జీవనము అంటాము. అది మనము సాఫిస్టికేటెడ్గా మాట్లాడేటప్పుడు సంసారిక జీవితము అని అంటాము. కానీ సెక్షువల్ రిలేషన్స్ విధానం కనుక కరెక్ట్గా ఉంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి రాధ, నువ్వే కాదు వినేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ కూడా ఇది అవసరము. ఏంటనంటే వైవాహిక జీవితంలో కొన్ని సెక్షువల్ రిలేషన్స్ ఎట్లా ఉండాలి అంటే ఏదో ఒక మూసలో పోసేసినట్టుగా ఉండేది కాదు. దానిలో కొన్ని విధానాలు ఉంటాయి. అంటే ఏంటి, ప్రేమగా మనసుతోటి ఆనందంగా మీరిద్దరు శరీరాలు ఒకళ్ళనొకళ్ళు కలుపుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుంది అని అంటే ఇబ్బంది కలుగుతుంది. అది నీవు అతనికి చెప్పలేవు, అతనే నీకు చెప్పలేరు. ఎందుకని, మీ ఇద్దరి మధ్యలో ఇన్హిబిషన్స్ వచ్చేస్తాయి. ఆ ఇన్హిబిషన్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే, అమ్మో నేను అమ్మాయితో చెప్తే అంటే, అమ్మ ఇక్కడ ఇంకొక విషయం, ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోనే అంత చను ఉండాలి కదమ్మా. 6 నెలలే కదా అవుతోంది. 6 నెలలు కాదు, 6 నిమిషాలైనా. వివాహం అవ్వంగానే భార్యాభర్త కలవాలి అనుకునేది ఒక గొప్ప విషయం. అది ఎప్పుడో కలిసాక 10 రోజులు చూసుకుని 10 సంవత్సరాలు చూసుకుని కలిసేది కాదు. వివాహ బంధం మొదటి నుంచి అలవాటు అవ్వాలిగా. ఇప్పుడు 6 నెలలు అయింది, 6 నెలల్లో 6 నెలలకు కావాల్సిన అలవాటు అవ్వాలి. 6 నెలల్లో ఎంతైనా అలవాటు ఏదైతే ఉంటుందో, తనకేదో కొంచెం ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలు చెప్పలేకపోతున్నారు. ఈ అమ్మాయికి ఏవో ఇష్టాలు ఉంటాయి, ఆడపిల్ల చెప్పలేదు. ఎందుకని, ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు అని అనుకుంటాడేమో, నీకు ఇవన్నీ ముందే తెలుసా, నీకేంటి ఇవన్నీ అనుభవాలా. కొంతమంది అలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అది అమ్మాయి భయపడుతుంది. అబ్బాయి ఏమని అన్నాడు అనుకో, ఏంటి అబ్బాయి ఇలా అంటున్నాడు, అమ్మో నాకు ఇది ఇష్టం లేదు, ఇదేదో ఒక పాపంలాగా, ఈ సెక్షువల్ జీవితం అంటేనే ఒక పాపం అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. దానివల్ల ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి వైవాహిక జీవితంలో సంసారం అనే దానిలో శృంగార విషయాలలో ఇబ్బందులు కలిగితే ఆ సంసారం ఆనందంగా ఉండదు. మరి రాధ సమస్యకు పరిష్కారం ఏంట? అది రాధ సమస్య కల్లా పరిష్కారం ఏంటంటే, మీ వారికి ఏది ఇష్టమో నువ్వు గమనించే ఉంటావు, తనకి కావలసినట్టుగా నువ్వు అనుభవించే విధానాన్ని తనకి అందజేయి. తన ఏ రకంగా ఉండాలని అనుకుంటారో నువ్వు దాన్ని ఏదో ఒక మోడ్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండు. అది స్లోగా అలవాటు అవుతారు మీ ఇద్దరి మధ్యలో. ఇప్పుడు మీకు దేవుడి దయవల్ల సంసారిక జీవనం తప్ప రిమైనింగ్ విషయాలన్నీ బాగున్నాయి, ఆర్థిక విషయాలు బాగున్నాయి, ఆర్థిక విషయాలు బాగున్నాయి, అత్తగారి కుటుంబ సమస్యలు ఏమి లేవు, అన్నీ బాగున్నాయి, ఇల్లు వాకిలి కారు ఉద్యోగం ఇవన్నీ బాగున్నప్పుడు ఈ విషయంలో చెప్పుకోలేని పరిస్థితి తప్ప, అంటే మీ ఇద్దరి మధ్యలో ఒకళ్ళనొకళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, గ్యాప్ ఉంది ఒక మాట్లాడుకునే విధానంలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తీసేసేయండి, మీరిద్దరు ఓపెన్గా మాట్లాడుకోండి. ఏం కావాలనుకుని మాట్లాడుకుంటే మీరిద్దరు స్లోగా అలవాటు అవుతే నెక్స్ట్ ఇయర్ కల్లా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేగాని మీరు ఇదే మనసులో పెట్టుకుని ఫస్ట్లో మీరు ఒక మాట అన్నారు, ఇంక ముందు ముందు రోజుల్లో మేము కలిసి ఉండగలుగుతామో లేదో, ఏమీ కాదమ్మా రాధ, మీరిద్దరు హాయిగా ఆనందంగా ఉంటారు. నీకేది కావాలన్నా మీ వారితో డైరెక్ట్గా చెప్పు, ఇబ్బంది లేదు. ఆయనకి ఏది కావాలో నువ్వు గమనించి ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకో. మీ ఇద్దరి మధ్యలో భేదభావాలను పెట్టుకోకండి. ఏమవుతుంది ఏమని అనుకుంటారేమో అనుకోవడం అనేది మీ ఇద్దరి మధ్యలో ఉండదు. మీరిద్దరు వ్యక్తిగతంగా పర్సనల్ అనే మాట మీ ఇద్దరికి ఉండదు. ఇద్దరిది కలిస్తే ఒకటే పర్సనల్. శరీరాలు వేరు, మనసు ఒకటే, మేమిద్దరం ఒకటిగా ఉండాలి అని అనుకొని మీరు ఒకళ్ళొకళ్ళు కనుక షేర్ చేసుకున్నారంటే తప్పనిసరిగా మీ ఇద్దరు ఆనందకర జీవితాన్ని అనుభవిస్తారు. దీన్నే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్లో ముందే చెప్తూ ఉంటాం మేము. చెప్పినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి మీరేం ఆలోచించకండి. ఇలాంటి విషయాల మీద కౌన్సిలింగ్కి మీ దాకా రావచ్చా? తప్పకుండా. మా ఇంట్లో పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మా దగ్గరికి చాలా మంది వస్తారు. కెమెరా ముందు అన్ని మీరు ఓపెన్ గా మీరు చెప్పలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు. ఏ రాధా, ఏదైనా అవకాశం ఉంటే అమ్మని కలిసే ప్రయత్నం చేయండి రాధా. మీరు మీకేదైనా రాధా, మీకు మీ వారికి ఇబ్బందులు ఉన్నట్టయితే కొన్ని మనము పబ్లిక్ గా చెప్పలేము కాబట్టి మీరు నన్ను పర్సనల్ గా కలిస్తే అప్పుడు నేను మీకు ఏ విషయమైనా ఎలా ఉండాలి ఏంటి అనే విషయాలను కూడా క్లియర్గా నేను మీకు ఎలా అవగతం అవుతుంది ఈ విషయాలు అనే దాన్ని నేను చక్కగా చెప్పగలుగుతాను. నువ్వు మాత్రం అసలు దిగులు పడాల్సిన పని లేదమ్మా, సంతోషంగా ఉండు, నువ్వు చక్కగా నా బిడ్డ లాంటి దానివి, హాయిగా ఆనందంగా ఉండు, హ్యాపీ జీవనం మీది కాబట్టి
ఎంత ఆనందంగా ఉంటారో అంత సంతోషంగా ఉండగలుగుతారు. తెలిసిందా? గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే అమ్మ, రాధా మీకు నేను అమ్మది నెంబర్ షేర్ చేస్తానండి. రైట్, ఓకే, కట్ చేయండి అమ్మా. ఓకే అమ్మా. ఇక్కడ అమ్మా, ఈ అమ్మాయి విషయంలో ఏంటి అని అంటే అత్తగారు వాళ్ళు బాగున్నారని చెప్పేసింది ఫస్ట్. అన్నీ బాగున్నాయమ్మా, అన్నీ మా వారు బాగా చూసుకుంటారని చెప్తోంది, డబ్బులు బాగున్నాయని చెప్తోంది. కానీ మా ఇద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు వస్తున్నాయి, ఇద్దరం ఆనందంగా ముందుకు పోలేకపోతున్నాం అని కంక్లూజన్కి వచ్చేసారు. చక్కగా చెప్పిస్తాను, తన మాటల్లో చూడండి ఎంత నిస్సహాయత, ఏదో అయిపోతుంది ఇంకా మేము ముందు ముందు ఉండలేదు అని ఒక మీరు అన్నట్టుగా ఎండ్ పార్ట్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అమ్మాయి. కారణం ఏంటి అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అంతే కదమ్మా, ఇప్పుడు ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ కదా. నీకు తెలుసో తెలియదో జయ, ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పినా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది. అవునవును, ఇప్పుడు కొంచెం పెద్దదాన్ని కాబట్టి మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు అలాంటి విషయాలు ఎవరితో మాట్లాడినా వాళ్ళు దాన్ని ఇంత పెద్దదిగా చేసేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరుతారు, అంతే కదా. అది చాలా డేంజర్. కానీ చాలా మంచి పని చేసింది రాధ, మనకి ఫోన్ చేయడం మంచి పని చేసింది. ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే అందులో ఒక లేడీ కౌన్సిలర్ అనుకోండి, మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏమి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఎలా ఉంటే బాగుంటుంది. ఇది మీరు అనుకుంటున్నట్టు జయ, ఆరు నెలల వైవాహిక జీవితానికే కాదు. నేను అది ఒకటి అన్నాను, అదే ఆరు నెలలే కాదండి, ఆరు నెలలు అవసరం లేదు. మీరు ఆరేళ్ల తర్వాత కూడా కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి డైవర్స్ కోసం. డైవర్స్కి వస్తారండి, అంటే మీకు ఈ విషయం చెప్పి తీరాలి, సమయం వచ్చింది కాబట్టి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు అమ్మ ఆరు నెలలే కదమ్మా, తర్వాత ఆరేళ్లకు వస్తారు, ఎనిమిదేళ్ళు అయ్యాక కూడా జీవితం అన్నీ ఉంటాయి, మాకు డైవర్స్ కావాలంటారు. ఏమని చెప్తారో తెలుసా, సాంబార్ బాగా చేయలేదు, ఉప్మా ఉండలేదు అంటే చెప్పుకోలేక, అసలు విషయాన్ని చెప్పలేక చెప్పలేక ఇవి చెప్తే అందరు నవ్వుతారు, ఇదేమిటి దీనికే వచ్చామని. ఏమీ తెలియని వాళ్ళు అనుకోండి, ఏమిటి సాంబార్ చేయడానికి వచ్చేసిందా అంటే ఆ సాంబార్ కోసమా అని అది అడగవలసిన విధానంలో అడిగితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తారు. చెప్పుకోలేక అంతే, ఈ పరిస్థితి చాలామంది అనుభవిస్తున్నారు. దాని గురించే మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే దాన్ని ఒకటి పెట్టి అందరికీ కౌన్సిలింగ్ చేయడం. పెళ్ళికి ముందు ఫస్ట్ మా దగ్గరికి రండి. విధానాలు ఏంటి, అసలు ఈ పెళ్ళి అంటే ఏంటి, వ్యవస్థ ఏమిటి, అవస్థలు పడకండి. పెళ్లి తర్వాత ఇబ్బంది పడేకన్నా ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళ రేపు అంతా చదువుకున్న పిల్లలే, పెద్ద ఇబ్బంది లేదు నిజం చెప్పాలి అంటే. సో మీలాంటి మీకులాగా కౌన్సిలింగ్ చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. సో బెటర్గా ఎవరు చేస్తారు అనేది చూసుకొని కనుక వెళ్ళగలిగితే చాలా. జయ, నేను ఫ్యామిలీ కౌన్సిలర్ని, లైఫ్ కోచ్. ఎస్, కోచ్ వేరు, కౌన్సిలింగ్ నేను కౌన్సిలింగ్ చేస్తాను అంటే సమన్వయం చేస్తాను. అవునవును, మీకు విధానం ఏంటో అలవరుస్తాను. అమ్మ, మీలాంటి వాళ్ళంతా కోరుకునేది కలిపి ఉంచటానికే కదమ్మా. ఎగ్జాక్ట్లీ, రెండు వైపుల సమస్యలు ఉన్నా కూడా అది కలిపి ఉంచాలి. కలవాలి, 100% కలవాలి. వాళ్ళిద్దరు కలిసి ఉండి సంతోషంగా ఉంటే చాలు, అంతే. వాళ్ళిద్దరు ఆనందమైన జీవితం వల్ల సమాజం బాగుంటుంది, అంతే కదమ్మా. చక్కగా ఉంటుంది. ఏదైనా అవకాశం ఉంటే, అవకాశం ఉంటే కాదమ్మా, రాధాకు మాత్రం మీరు పర్సనల్ గా మాట్లాడి అమ్మాయికి ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది మోటివేట్ చేయండి. రైట్ మా, నమస్తే. ఓకే.